హాయ్ గాయ్స్, నేను వినోద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం బండి టైర్ కనుక పంచర్ అయితే ఏ విధంగా మార్చుకోవాలి ఏంటి అనేది చూద్దాం. ఇదే ఈ వీడియో చాలామందికి బోరింగ్గా అనిపిస్తుంది నాకు తెలుసు ఖచ్చితంగా, ఎందుకంటే టైర్ మార్చడం కూడా ఒక వీడియో చేయాలా అని చెప్పేసి చాలా కింద కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో యాక్చువల్గా ఇది నేను ఒక కామెంట్ వచ్చింది, భయ్యా నాకు ఇలా తెలీదు అసలు ప్రాసెస్ ఏంది ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక ఆయన అడిగారు. అందుకని ఆయన గురించి అయితే ఈ వీడియో చేస్తున్నా. టైర్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఏమేం ప్రాసెస్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మొత్తం ఫుల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ తెలిసినా కానీ కొన్ని కొన్ని పాయింట్లు మీకు తెలియకుండా ఉండొచ్చు, అలాంటి వాళ్ళు కూడా చూడండి, ఖచ్చితంగా మీకు ఏం చేయాలి ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో నేను మాత్రం బండి బ్యాక్ టైరు మార్చబోతున్నాను. బ్యాక్ టైర్ మారుస్తా చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, నేనైతే ఇదిగోండి బ్యాక్, ఇది లెఫ్ట్ సైడ్ టైర్ కదా, ఈ టైర్ మార్చి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైర్ పంచర్ పడింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వెహికల్ మనకి ఎటు మూవ్ కాకుండా టైర్స్ కింద అయితే రాళ్ళు పెట్టుకోవాలి. ఎప్పుడన్నా సరే వెనక టైర్ అది పంచర్ అనుకోండి, అప్పుడు దాని ఆపోజిట్గా ఆ పక్క ఏ టైర్ అయితే ఉంటుందో అంటే ఇది ఎదర ఈ టైర్ కింద రాళ్ళు పెట్టుకోవాలి. సపోజ్ ఆ టైర్ కనుక పంచర్ అయిందనుకో, ఫ్రంట్ మన లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ ఉంది కదా, దానికి రాళ్ళు పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మనకి వెహికల్ అనేది కాస్త మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఇది పంచర్ అయింది అనుకోండి, దాన్ని స్టడీగా ఇదైతే పెట్టకూడదు, కానీ పెట్టొచ్చులే కానీ ఎక్కువ శాతం అయితే అటు పెట్టకూడదు. వెహికల్ ఒక సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి, అందుకని ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మనం రాళ్ళు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ మారుస్తున్నాం కాబట్టి ఫ్రంట్లో మనం అయితే రాళ్ళు పెట్టుకోవాలి. ఫ్రంట్ టైర్స్ కింద నేనైతే రాయి పెట్టేశాను. ఇక్కడ చూడండి, జాకీ అను మన వీల్ బిట్ ఉంటుంది కదా, ఇది తీసుకున్నా. ఇదేమో వీల్ బిట్టు, ఇదేమో చెక్క. మనకి చెక్క అయితే కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే ఇది కింద బేస్ పెడతాం, దానిపైన మనకి జాకీ పెట్టుకుంటాం. ఇది వచ్చేసి హైడ్రాలిక్ జాకీ, ఇది నేను 2000 కొన్నాను. ఇది వచ్చేసి 10 టన్నులు లేపుద్ది. 10 టన్నులు అంటే మన బండికి చాలా ఎక్కువే, కానీ 10 టన్నులు ఉంటే బెటర్ అని చెప్పేసి నేనైతే ఈ జాకీ కొన్నా, హైడ్రాలిక్ జాకీ అంటాము. ఇదేమో దీనికి వచ్చేసి పైపు, ఇది పైపు, ఇదేమో వాల్వ్. మనం ఇటు టైట్ చేసుకొని ఇట దీన్ని లేపితే పైకి లేస్తుంది ఇది. ఓకే, మీకు చూపిస్తా పదండి. ముందుగా మనం వీల్ బోల్ట్ అయితే లూజ్ చేసుకోవాలి. ముందుగా కనుక మనం లూజ్ చేసుకోకుండా మనం జాకీ లేపిన తర్వాత కనుక లూజ్ చేసుకుంటే టైర్ తిరిగిపోతుంది, అందుకనే మనం ముందుగానే లూజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేశానంటే బార్ పైప్ ఒకటి ఎక్స్టెండ్ చేసుకున్నా, మీరు కూడా పైప్ అయితే ఒకటి తీసుకోండి. పైప్ దేనికి మాకు అవసరం లేదు అనుకుంటే ఇక మీ ఇష్టం. పైప్ ఉంటే మనకి ఏమవుతుందంటే మనకు పని చాలా ఈజీగా అవుతుంది, బోల్ట్లు అయితే చాలా ఈజీగా తిరుగుతాయి. అదే కంపెనీ వాడు ఇచ్చిన బిట్తో మనం చేయాలి అంటే చాలా కష్టం, ఎక్కువ బలం అయితే మనం ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకని పైప్ తీసుకొని కొంచెం లెంత్ ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి బోల్ట్లు అనేవి చాలా ఈజీగా ఓడతాయి, ఆ తర్వాత మనం ఈజీగా ఓడదీయొచ్చు. ఇక స్టెప్నీకి పైన 2 నట్లు ఉన్నాయి కదా, నేను సొంతగా పెట్టుకున్నది, మామూలుగా కంపెనీ వాడిచ్చేది అయితే ఇలా ఉండదు. కాకపోతే ఆ నట్లు మనం లూజ్ చేసుకొని మనకి స్టెఫిన్ టైర్ అయితే కిందకి దింపుకోవాలి. ఇది నేను సపరేట్గా పెట్టుకున్నా, అది ఎక్కడో పోయింది ఒకసారి, అందుకని దాని ప్లేస్లో బారు బోల్ట్ అయితే ఒకటి తీసుకొని 2 నట్లు అయితే దానికి పెట్టాను. ఈ రకంగా మనం స్టెప్ని అయితే ఇలా కిందకి దింపుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జాకీ పెట్టాలి. జాకీ సపోర్ట్ చేయడానికి చాలామంది ఏం చేస్తారంటే దీనికి సపోర్ట్ ఇస్తారు, ఇక్కడ సపోర్ట్ అయితే ఇవ్వకూడదు. ఎందుకు అంటే మనకి జాకీ అంతా లెగాలి, జాకీతో పాటు కూడా మనకి ఈ ఉన్నాయి కదా కట్టలు, ఈ కట్టలు కూడా పైకి లెగాలి, కాబట్టి మనకు అంత వద్దు. ఎప్పుడైనా సరే మనకి యాక్సిల్ ఉంటుంది కదా, సో యాక్సిల్ దగ్గర పెట్టుకోండి. యాక్సిల్ అంటే మీకు ఏదైనా డౌట్ రావచ్చు, ఇది ఉంది కదా ఈ షాఫ్ట్, ఈ యాక్సిల్ అది దాని కింద అయితే పెట్టాలి ఎప్పుడన్నా సరే.
చూడండి టైర్ లేసింది మనకి పైకి ఇంకా మనం టైర్ మార్చుకోవటమే వీల్ బోల్ట్ లోడ్ చేద్దాం ఆల్ రైట్ గైస్ మనం టైర్ అయితే మార్చేసాము ఇప్పుడు చూడండి ఇందాక మనకి పెద్ద టైర్ ఇప్పుడేమో మనం వేసింది చిన్న టైర్ అంటే 195 ఆర్ 15 టైర్ ఇది ఇది చూడండి కింద అసలు మనకి భూమి నుంచి ఎంత హైట్ ఉందో ఎందుకంటే ఈ టైర్ కొంచెం పెద్ద టైర్ కాబట్టి ఈ టైర్ కొంచెం చిన్నది కాబట్టి కాస్త ఎక్కువ హైట్ లేసినట్టు ఉంది ఇది ఇప్పుడు చూసారు కదా ఇది స్టెఫిన్ టైర్ తీసాం మనం ఆ స్టెఫిన్ టైర్ ఏమో అది అందులో ఎక్కించాము అక్కడ ఉన్న టైర్ ఏమో ఇక్కడ ఉంది ఈ తీసి మళ్ళీ స్టెఫిన్ లో ఎక్కించుకోవాలి ఈ రకంగా మీరైతే టైర్ అయితే మార్చుకోవాలి ఇప్పుడు నేను ఇంకా అక్కడ హైడ్రాలిక్ జాకీ అయితే ఇంకా తీయలేదు ఆ హైడ్రాలిక్ జాకీ కూడా తీసేస్తే మన పని అంతా పూర్తయిపోద్ది ఖేల్ ఖతం దుకాన్ బంద్ కాకపోతే ఈ బళ్ళు కాస్త చిన్న బళ్ళు కాబట్టి నేను లావుగా ఉంటాను కాబట్టి కాస్త వీటి కింద దొరడం అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాకపోతే మనం ఈ రకంగా మార్చుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ టైర్ కాస్త చిన్న టైర్ కాబట్టి కొంచెం హైట్ లేసింది అదే ఇది మేము మనకి పెద్ద టైర్ 715 నేను వేసింది ఇదేమో చిన్నది ఎప్పుడన్నా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి మనం జాకీ పెట్టేటప్పుడు ఇలా కింద చెక్క మాత్రం కంపల్సరీగా ఉండాలి ఈ చెక్క దేనికి ఎందుకు పెడతామంటే మనకి చెక్క అనేది వాల్యూమ్ కాస్త ఎక్కువ వాల్యూమ్ అంటే ఏంటంటే మనకి చెక్క విడ్త్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది లెంత్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది మనం హైడ్రాలిక్ జాకీతో కంపేర్ చేసుకుంటే కాబట్టి అది కొన్ని కొన్ని సార్లు ఆ జాకీ భూమిలోకి దిగిపోయే అవకాశాలు అయితే చాలా వరకు ఉంటాయి అలాంటప్పుడు చెక్క మనల్ని చాలా వరకు అయితే సేవ్ చేస్తుంది అందుకని చెక్క అయితే కంపల్సరీగా తీసుకోండి చెక్క తీసుకొని ఈ విధంగా మీరైతే జాకీ పైన వేసుకోండి